నమస్కారం ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మనకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి 110 పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అది కూడా మనకి డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పై. ఈ వీడియోలో మనం ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేయండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఛానల్ని. లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఎక్కడైతే చూసుకోవచ్చు మనకి 110 పోస్టులు అయితే కనబడుతున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2018 ఆల్ ఇండియా కెన్ అప్లై. లాస్ట్ డేట్ 18th సెప్టెంబర్ అని అయితే కనబడుతుంది. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్ లొకేషన్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉంటుంది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ అప్లై చేయొచ్చు. అదేవిధంగా మెయిల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, మనకి పోస్టులు చూసుకుంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి సంబంధించినటువంటి పోస్టులు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అని మెన్షన్ చేశారు. అంటే డిగ్రీ అనేది విద్యా అర్హతగా అయితే ఉంది. మనకి ఏజ్ కూడా మెన్షన్ చేశారు, మినిమం 21 ఇయర్స్, మాక్సిమం 32 ఇయర్స్ గా మెన్షన్ చేశారు. పే స్కేల్ అనేది యాజ్ పర్ యూపీఎస్సీ నోటిఫికేషన్ 2018 అని మెన్షన్ చేశారు. అంటే మనకి పే స్కేల్ అనేది 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 35,000 నుంచి 60,000 వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే 3 విధాలుగా ఉంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫైనల్ గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే 100 రూపీస్ ఉంది జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ కి. ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఫ్రెండ్స్, మనం అప్లై చేయాలనుకున్నా, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా www.upsc.government.in అనేది అఫీషియల్ వెబ్సైట్, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి డైరెక్ట్ గా అప్లై చేయడానికి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశారు, ఆ లింక్ అయితే ఓపెన్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు డైరెక్ట్ గా పోస్ట్ లకు అప్లై చేయడానికి ఇది లింక్. కాకుంటే మీరు రిజిస్టర్ అయితే ఉండాలి. రిజిస్టర్ అయితే మీ రోల్ నెంబర్, అదేవిధంగా పాస్వర్డ్, క్లిక్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే లాగిన్ అయ్యి అక్కడి నుంచి అయితే అప్లై చేయొచ్చు. మీరు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అనేది అవ్వకపోతే ఇక్కడ క్లిక్ చేయడం కనపడుతుంది ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు కావాల్సిన వెబ్సైట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజ్ అనేది 100 రూపీసే. అది కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో మనకి మంచి పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు అప్లై చేయకపోతే ఈ వీడియోని మీ 10 ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.